Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Naveen Patnaik Bheti Success Dasabdhala Nati Samasyaku Parishkaram. AP Odisha Madhya Nelakonna Sarihaddu Vivadala Nepadhyamlo Iru Rashtrala Mukhyamantrulu YS Jagan Naveen Patnaik Bhuvaneswarloni Sachivalayamlo Bheti Ayyaru. ముఖ్యంగా సరిహద్దు సమస్యలైన కొటియా గ్రామాలు, నేరడి బ్యారేజ్, జంజవతి డ్యాంలపై వీరిద్దరు చర్చించారు. ఈ సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు ఓ అంగీకారాన్ని కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ ఒడిశా మధ్య దశాబ్దాలుగా కొటియా గ్రామాల సమస్య కొనసాగుతోంది. దీనిపై వైసీపీ ప్రభుత్వం వచ్చాక దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఒడిశా ఇబ్బందుల్లో పడుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఈ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నవరత్నాల్ని సైతం అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించింది. దీంతో ఆయా గ్రామాలలో వైసీపీ నేతలకు, ఒడిశాకు చెందిన ప్రజాప్రతినిధులకు మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో కొటియా గ్రామాల సమస్యను బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా సీఎం జగన్ దృష్టికి తెచ్చారు. అలాగే వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్తో పాటు జంజావతి డ్యాం పైన ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. వీటి నిర్మాణం వల్ల ఒడిశాలో గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఒడిశా వీటిని వ్యతిరేకిస్తోంది. దీంతో సీఎం జగన్ నవీన్ పట్నాయక్తో జరిగిన భేటీలో దీనిని కూడా ప్రస్తావించారు. వీటిపై ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ అయిన సీఎం జగన్ భేటీ సందర్భంగా చాలా ఉల్లాసంగా కనిపించారు. రాజకీయాలలో తనకంటే ఎంతో సీనియర్ అయిన నవీన్ పట్నాయక్తో భేటీ కావడం, కీలక అంశాలపై జగన్ చర్చలు జరపడంపై ఉత్తరాంధ్రతో పాటు ఏపీలో హర్షం వ్యక్తమవుతోంది. వీరిద్దరి భేటీ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సంయుక్త ప్రకటన వెలువడింది. ఇందులో తమ మధ్య సరిహద్దు వివాదాలపై సమావేశం ఫలప్రదంగా సాగినట్లు వెల్లడించారు. ఇరు రాష్ట్రాలు సరిహద్దుల మాత్రమే కాకుండా ఘనమైన వారసత్వాన్ని కూడా పంచుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఇరు రాష్ట్రాలు కష్టకాలంలో తుఫాను సమయాల్లో కలిసి పనిచేసినట్లు గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య సాగిన భేటీలో జల వివాదాలతో పాటు ఉమ్మడి సరిహద్దులు, వామపక్ష తీవ్రవాదంపై చర్చించినట్లు తెలిపారు. కొటియా గ్రామాల సమస్యతో పాటు నేరడి బ్యారేజ్, జంజావతి డ్యాం వివాదం, పోలవరం ముంపు సమస్య, బహుదా నదికి నీటి విడుదలపై కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. అలాగే బలిమెల రిజర్వాయర్, ఎగువ సిలేరులో విద్యుత్ ఉత్పత్తిపైన నిరభ్యంతర పత్రాలు జారీ చేసుకోవాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలోని బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, బెరహంపూర్ యూనివర్సిటీలో పరస్పరం తెలుగు, ఒడిశా భాషలకు ప్రత్యేక విభాగాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని అంగీకారానికి వచ్చారు. అలాగే ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని స్కూళ్లలో తెలుగు, ఒడిశా భాషల టీచర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాగే ఇరు భాషా పాఠ్య పుస్తకాల సరఫరా, భాషా పరీక్షల నిర్వహణ చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎస్లతో ఓ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకోవాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు ఈ ప్రకటన తెలిపింది.